ఉంది. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాము ఒక గాంధీ భవన్ దగ్గర విజువల్స్ చూస్తూ ఉన్నాము. గాంధీ భవన్ దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అక్కడ స్వీట్స్ పంచుకోవడం కూడా చూస్తున్నాము ఆ విజువల్స్లో. ఇక సోనియా గాంధీ ఏదైతే అక్కడ ఫోటో ఉందో, ఫ్లెక్సీ ఉందో, ఆ ఫ్లెక్సీకి పాలాభిషేకం కూడా అక్కడ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా, రేవంత్ రెడ్డి ఇంటికి ఇప్పుడే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా చేరుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క లీడ్లో చూస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అయితే ఈ యొక్క లీడ్లో దాటిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఎంతవరకు ఏ ఈ యొక్క కాంగ్రెస్ సీట్లు కైవసం చేసుకోకపోతే ఎన్ని వస్తాయి. ఏం చెప్తారండి రజిత రెడ్డి గారు, ఈరోజు చూస్తున్నాం మ్యాజిక్ ఫిగర్ కూడా లీడ్లో కాంగ్రెస్ దాటిపోయింది. చూడండి, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. మేమైతే కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణను ముందుంచినాం. అన్ని రాష్ట్రాల్లోకెల్లా గణనీయమైన అభివృద్ధి జరిగింది తెలంగాణలోనే. ఇన్నేళ్ల పాలనలో అన్ని రంగాల్లో ముందు పెట్టినాం తెలంగాణను. ఇంకా కూడా ప్రజలు ఏదో కోరుకుంటున్నారు. సరే, ప్రజల తీర్పును కూడా గౌరవిద్దాం. ప్రజాక్షేత్రంలో అందరికీ హక్కు ఉంది. ఓటు హక్కు ఎవరు ఎలా అనేది ప్రజలు డిసైడ్ చేసినారు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలా సమర్థవంతంగా పోషించగలం పక్క మా, ఎందుకంటే కేసీఆర్ గారి అభివృద్ధిని వాళ్ళు బీట్ చేయలేరు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేస్తారని మాత్రం ఎవరూ అనుకోవటం లేదండి. వాళ్లకు పదవుల కొట్లాటతోనే సరిపోద్ది. వాళ్లకు ప్రజల అవసరం లేదనేది ప్రజలకు కూడా తెలుసు. కానీ మరి ఎందుకు ఇట్లా రిజల్ట్ వచ్చిందనేది విశ్లేషించుకుంటాం కారణాలు. చెప్తున్నారు ఈరోజు కేసీఆర్ కుటుంబం అహంకారం వల్లనే ఈరోజు ప్రజలు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు, నిజమేనా? చూడండి, కేసీఆర్ గారి అహంకారం అనేది ప్రజలకు ఎందుకు చేరుతుందండి? ప్రజలకు కేసీఆర్ గారి అహంకారానికి ఎక్కడుందండి? కన్న బిడ్డల వలె కాపాడుకున్నాడండి. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తెలంగాణ ఒక్కని కోసమేనండి? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన వ్యక్తికి అహంకారం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఇదేమన్నా సరైన పదమేనండి? అసలు రాష్ట్రాన్ని సాధించిన ప్రదాత అసలు ఒక మంచి చెట్టును నరుక్కున్నారండి. ఇవాళ నేను అనుకుంటున్నది మంచి కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా ఇవాళ అంతటి కేసీఆర్ గారు లాంటి మహోన్నతుడిని ఇవాళ కాదనుకున్నందుకు డెఫినెట్గా అందరం పశ్చాత్తాప పడతాం ఏదో ఒక రోజు. సరే, 6 నెలల్లో వీళ్ళు దొంగలెవరు దొరలెవరు అనేది తెలిసిపోద్దండి. ఇవాళ ఫేక్ హామీలు ఇచ్చి అక్కడ కర్ణాటకలో గెలిచిండ్రు. అదే ఫేక్ హామీలు గోబెల్స్ ప్రచారం చేసి మేడం అన్నట్టుగా అన్ని రకాలుగా నయవంచక కాంగ్రెస్ని ఇవాళ నమ్మిండ్రు ప్రజలు. త్వరలో తెలుస్తుంది దొంగెవరు దొరెవరు అనేది బయటపడుతుంది. చూడండి, వాళ్ళు ఓటుకు నోటు కేసు వాళ్ళకేం పెద్ద అంటే ప్రజల్ని కొనడం కూడా వాళ్ళకి పెద్ద సమస్య కాదు. అన్ని రకాలుగా వాళ్ళు ఇవాళ ముందున్నారు. ప్రజల్ని ప్రజల కన్ను కప్పి ఇలా ప్రజల విశ్వాసాన్ని ఎంతవరకు చూరగొంటారు అనేది తెలిసిపోతుందండి. మేము ఎక్కడున్నా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. ఇలా మేము కొట్లాడి సాధించుకున్నాం, అదే ప్రజల కోసం చిరకాలం కూడా కొట్లాడతాం. ఇలా పదవులను సైతం తృణప్రాయంగా విసిరేసిన చరిత్ర ఇలా చంద్రశేఖర్ గారికి ఉందండి, మా కేసీఆర్ గారికి ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉన్నారు, రేపు పొద్దున కూడా ప్రజల పక్షాన్నే ఉంటారు. ప్రజలకు కేసీఆర్ గారికి కేసీఆర్ గారి మీద ప్రజలకు వ్యతిరేకత ఉందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇవాళ కేసీఆర్ వెనుకంజ ఉన్నారు కదండి, నిజంగా మీరు అన్నట్లు కేసీఆర్ 2 స్థానాల్లో ముందంజ ఉన్నారు అనుకోండి, ఉంటే అప్పుడు మనం అనుకోవచ్చు ఓకే కేసీఆర్ కు కేసీఆర్ దగ్గర ప్రజలే ఉన్నారు, సో అక్కడ కేసీఆర్ మీద కోపం కాదు, అక్కడ ఉన్న అభ్యర్థుల మీద కోపం అనుకోవచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ కనబడట్లేదు కదా. ఇవాళ కేసీఆర్ గారికి వెనుకంజలో ఉన్నారంటే ఆ సవాలక్ష కారణాలు ఉండొచ్చు అండి. లోకల్ నాయకత్వం తేడా ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఇలా రాష్ట్ర ప్రదాత ఇలా ఎవరు కూడా కేసీఆర్ గారిని వద్దనుకుంటలేరు అనేది వాస్తవం.